జేసీటీవీ మరియు సత్యటీవీ ఈ రెండు ఛానల్స్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా అభివందనాలు. ఈ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మిగతా వారికి కూడా మీ అభిమానులకి మీ స్నేహితులకి షేర్ చేయండి. సో ఈరోజు నేను చెప్పబోయే ముఖ్యమైన అంశం ఏంటంటే, అక్టోబర్ నెలలో విజయదశమి పండుగ. ఇది ఆంధ్రులందరూ కూడా సెలబ్రేషన్ చేసుకునే అద్వితీయమైనటువంటి పండగ. విజయదశమి నాడు చాలామంది చాలా రకాలైన వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి ఆశిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి వాటి కానీ, అలాగే టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, అలాగే మిగతా కార్ల విషయానికి వచ్చేటికి కార్ల శ్రేణిలో కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, గోల్డ్ కానీ, పట్టు వస్త్రాలు కానీ, ఇవన్నీ కూడా అందరూ హ్యాపీగా కొనుక్కొని సెలబ్రేషన్ చేసుకునేటువంటి పండగ. కరోనా ఈ సెకండ్ వేవ్ తీవ్రతరం అయ్యి చాలామంది పండగలకి దూరంగా ఉండేటువంటి తరుణంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఏదో ఒక వస్తువు కొనుక్కొని హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నటువంటి సమయం. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కనుక ఒకసారి మార్కెట్ ట్రెండ్ని కనుక పరిశీలిస్తే, సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ కోలుకుంటున్నటువంటి రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది, ఆటోమొబైల్ రంగం ఉంది, మిగతా రంగాలు కూడా చాలా వరకు పుంజుకుంటున్నాయి. కస్టమర్లు కూడా కొంతవరకు ఆర్థికంగా నిలబడటంతో ఈసారి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అయితే ఉన్నాయో వాటి సేల్స్ బాగా పెరిగాయి. గత 2 నెలల కాలాన్ని కనుక మనం పరిశీలిస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిసిటీ ఉన్న మాత్రం చాలా ఎక్కువగా కొంటున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పెట్రోల్ రేటు పెరగటం, తర్వాత ఈ ఎలక్ట్రికల్ వాహనాలకి మెయింటెనెన్స్ కాస్టు తక్కువగా ఉండటం, వీటన్నిటి రీజన్ ద్వారా ఈ అమ్మకాలు పెరగడంతో ఇప్పుడు విజయదశమి సందర్భంగా కొద్ది కాలంలోనే వీటికి సంబంధించినటువంటి డిస్కౌంట్లు ఇస్తున్నారని చెప్పేసి మార్కెట్లో ఒక వార్త వెలువడుతోంది. దీంతో విజయదశమి ఈ వచ్చే సందర్భంగా చాలా అమ్మకాలు పెరుగుతాయని చెప్పి వాహన ఉత్పత్తిదారులు అలాగే ఆటోమొబైల్ డీలర్స్ కూడా ఆశిస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని మరింత ఇంప్రూవ్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ ఓనర్స్. దానికి సంబంధించి ఏ ఓనర్ అయినా సరే సైట్ విజిట్ చేయించాలి అంటే 8 సీటర్స్ ఉన్నటువంటి వెహికల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. అంటే ఎక్కువ మంది కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే, అలాగే ఈరోజు మామూలుగా 5 మెంబర్స్ ఉండే కాల్ను కూడా ఎక్కువగా సైట్ విజిట్స్కి ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడైతే వీటన్నిటిని కూడా టాక్సీ సర్వీసెస్ ద్వారా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఓన్గా ఒక 10 నుంచి 15 వరకు వెహికల్స్ పెట్టుకొని కొనుక్కొని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో సేల్స్ పెరుగుతాయి. రెండోది ఏంటంటే మధ్యతరగతి ఫ్యామిలీకి వచ్చేటప్పటికి, మధ్యతరగతి ఫ్యామిలీ ఈరోజు 2-వీలర్ మీద ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి కస్టమర్స్ ట్రెండ్ ఏమైందంటే లాంగ్ జర్నీస్కి ఎక్కువగా కాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాదు, విజయవాడ ఇలాంటి చోట్లకి వెళ్ళాలంటే ట్రైన్స్లో వెళ్ళేవాళ్ళు. కరోనా ఈ భయం వల్ల కానీ లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు ఒక 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తిరుపతికి వెళ్ళాలన్నా, నెల్లూరు వెళ్ళాలన్నా, కొంచెం ఏ డిస్టెన్స్ అయినా సరే క్లాసు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఈ కాళ్ళనే ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వాళ్ళ బడ్జెట్ ఏవైతే ఉంటుందో ఆ బడ్జెట్కి అనుగుణంగా ఈ వాహనాలు విజయదశమి నాడు కొనడానికి చాలామంది వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేప్పటికీ, బ్యాంకింగ్ సెక్టార్ ఈ ముఖ్యంగా 2 రంగాల మీద దృష్టి పెట్టింది. ఒకటి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి సైట్లకి లోన్ ఇవ్వటం, అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ బాగా ఉన్న వాళ్ళకి ఏ కాళ్ళకి లోన్ ఇవ్వటం. చాలా బ్యాంకులు ఈరోజు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఈ కాళ్ళకి వాళ్ళ క్రైటీరియా కనుక బాగుంటే, బ్యాంక్ స్టేటస్ కనుక బాగుంటే తొందరగా అంటే 4-5 రోజుల్లోనే ఈరోజు లోన్స్ క్లియర్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే 24 అవర్స్లోనే కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఐటీ సెక్టర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అలాగే మిగతా కొంచెం అంటే హై ప్రొఫైల్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ముందుగానే ఒక 8 లక్షలకో 9 లక్షలకో ఒక సర్టెన్ అమౌంట్ ప్రీ అప్రూవ్డ్, అది మొత్తం 15 మినిట్స్లో ప్రాసెస్ చేసేస్తారు. దానికి ఎక్కువ డాక్యుమెంట్లు కానీ లేకపోతే ప్రాసెస్ చేయడం కానీ ఒక 2-3 రోజులు టైం పెట్టడం కానీ ఉండదు. ఎక్కువగా ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండటం వల్ల చాలా చోట్ల రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇవ్వటం వల్ల విజయదశమికి ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉన్నవాళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా మార్కెటింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, అలాగే ఆల్రెడీ కాళ్ళను ఉపయోగిస్తూ ఎక్స్చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు, తర్వాత ఉన్నత శ్రేణి వర్గం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ ఇన్నోవేటివ్ కార్ వచ్చినా కూడా వాటిని కొనడానికి ప్రయత్నిస్తుంటారు, అలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కారు వాడిన తర్వాత ఆ కారుని ఎక్స్చేంజ్ చేయడానికి మొగ్గు చూపిస్తుంటారు. సో ఇన్ని సెగ్మెంట్స్ నుంచి ఒక్కసారిగా ఒక ఊపు అనేది వచ్చింది. ఎందుకంటే పండగ వాతావరణం నెలకొని ఉండడంతో అందరూ సైకలాజికల్గా కొనడానికి ముందుకు వస్తున్నారు. సో అక్టోబర్ 5వ తారీఖు లోపలే ప్రతి డీలర్షిప్ కూడా కొన్ని డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాయి, ఎందుకంటే కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. కాబట్టి ఈ విజయదశమి సందర్భంగా ఒక పక్క ఎలక్ట్రికల్ 2 వీలర్స్ ఆల్రెడీ అమ్మకాలు అందుకున్నాయి కాబట్టి అవీను, తర్వాత 4 వీలర్స్లో మిడిల్ సెగ్మెంట్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని భావిస్తున్నారు. అలాగే మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా హై ఎండ్ కాస్ట్ని కూడా కొనడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో మ్యారేజెస్ ఎక్కువగా జరిగాయి. అలాగే ప్రతి జంట కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే కారుకి వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒకప్పుడు 2 వీలరు లేకపోతే ఏదో కొనుక్కునేవాళ్ళు, ఇప్పుడు ఒక ట్రెండ్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ జంట ప్రతి ఒక్కరు కూడా కారు కొనడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని ఒక సర్వేలో కూడా వెల్లడైంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో బాగా వివాహాలు జరిగాయి, కొన్నిటిని బుక్ చేశారు. ఆ బుక్ చేసిన వెహికల్స్ కొన్నిటికి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో విజయదశమికి క్లియర్ చేయాలని చెప్పి ఈ డీలర్షిప్స్ ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి అన్నీ కలిపి విజయదశమికి ఆటోమొబైల్ రంగం చాలా ముందంజలో ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సో విజయదశమి సందర్భంగా ఈ ఆఫర్లు కానీ, తర్వాత కొత్త డిజైన్ కార్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ 2 వీలర్స్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ని ఒక జోరుగా సాగేట్టు చేస్తాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను. సో మీతో ఇవి షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.